रोहित शर्मा सूपर कैप्टेंसी, विराट कोहली सेंचुरील मोत, मोहम्मद शमी अत्यधिक विकेट्ल प्रदर्शन, एवी कूडा टीमिंडियानी विश्व विजेतगा निलबेट्टलेकपोयायि. तिरुगुलेनी आटतो एदुरोच्चिन प्रती जट्टुनी मट्टि करिपिंचिन टीमिंडिया असलु सिसलु पोरुलो मात्रं तेलिपोयिंदि. पेलव बैटिंग, चेत्त बौलिंग की दुरदृष्टं कूडा तोडवडंतो మరోసారి త్రుటిలో ప్రపంచ కప్ని చేజార్చుకుంది టీమిండియా. ప్రత్యర్థి స్ట్రాటజీ ముందు చిత్తయింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సమష్టిగా విఫలమైన టీమిండియా 6 వికెట్ల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో 140 కోట్ల భారతీయులకి గుండె కోతను మిగిల్చింది. 2003 పరాజయాన్ని రిపీట్ చేస్తూ మరోసారి ఆస్ట్రేలియాకే టైటిల్ కట్టబెట్టింది. నాకౌట్ మ్యాచ్లంటే చెలరగిపోయే ఆసీస్ మరోసారి అసాధారణ ప్రదర్శనతో 6వ టైటిల్ని సొంతం చేసుకుంది. టాస్ గెలవడం, కండిషన్స్ కి తగ్గట్టు ఆడడం, డ్యూ రావడం ఆ జట్టుకి కలిసి వచ్చింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్స్ లో 240 పరుగులకి కుప్పకూలింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు మినహా మిగతా అందరూ ఫెయిల్ అయ్యారు. ఆసీస్ బౌలర్స్ లో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీగా, ప్యాట్ కమిన్స్, జోష్ హజల్వర్డ్ 2 వికెట్లు పడగొట్టారు. గ్లెన్ మాక్స్వెల్, ఆడన్ జంపా తలకు వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్స్ లో 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ 137 పరుగులు చేసి విధ్వంసకర శతకంతో భారత్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మారినస్ లభుషేన్ 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్స్ లో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీగా, మహమ్మద్ షమీ, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకి భారత బౌలర్లు ఆరంభంలోనే షాక్ ఇచ్చారు. ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే డేవిడ్ వార్నర్ ని షమీ పివిలియన్ చేర్చగా మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ లని బుమ్రా అవుట్ చేశాడు. దాంతో 47 పరుగులకే ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మానస్ లభుషేన్ తో కలిసి ట్రావిస్ హెడ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. డ్యూ వచ్చే వరకు వేచి చూసిన ఈ జోడి ఆ తర్వాత పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా మారిన తర్వాత చెలరేగింది. రోహిత్ శర్మ ఫీల్డింగ్ లో మార్పులు చేసినా, బౌలింగ్ ఆప్షన్స్ మార్చినా కూడా ఈ జోడి అవకాశం ఇవ్వలేదు. 58 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్ ధాటిగా ఆడి 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన లభుషేన్ 99 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆస్ట్రేలియా విజయం ఖాయమైంది. చివరిలో ట్రావిస్ హెడ్ అవుట్ అయిన మాక్స్వెల్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.